హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి కాన్సెంట్రిక్స్ కంపెనీ నుండి 2 రిక్రూట్మెంట్స్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి 2 డేస్లోనే డైరెక్ట్ సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తున్నారు. సో ఈ వీడియోలో 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, కాన్సెంట్రిక్స్ కంపెనీ నుండి రిలీజ్ అయినటువంటి 2 రిక్రూట్మెంట్స్లో ఫస్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి హైదరాబాద్ లొకేషన్లో ఈ మంత్ 17th and 18th వాకిన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు డైరెక్ట్గా వాకిన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే కాన్సెంట్రిక్స్ నుంచి మనకి మరొక రిక్రూట్మెంట్ వచ్చేసి వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ సెకండ్ రిక్రూట్మెంట్కి ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీరు ఒక అసెస్మెంట్ అయితే రాయాల్సి ఉంటుంది. అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ మెయిల్ అనేది వస్తుంది. సో ఆ మెయిల్లో మీరు పర్టికులర్ లొకేషన్కి ఇంటర్వ్యూకి రావాలని చెప్పేసి ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. సో ఈ విధంగా మనకి కాన్సెంట్రిక్స్ కంపెనీ నుంచి 2 రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూసి అప్లై చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చాలామందికి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంటుంది. దానికోసం మనం చాలామందిని సజెషన్స్ అడుగుతాము. అందరూ కూడా వాళ్ళకి తోచినటువంటి కొన్ని సోర్సెస్ అయితే చెప్తారు. ఆ సోర్సెస్ నుంచి మనం నేర్చుకుంటే ఏదో నేర్చుకున్నామన్నట్లే ఉంటుంది తప్ప మనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే రాదు. మనకి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అప్పుడే మనకి హై పేడ్ జాబ్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేటువంటి మన ట్రైనర్స్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో చదువుకొని అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి సీసీబీపీ కంటిన్యూస్ కెరియర్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక ప్రూవెన్ కరికులంని డెవలప్ చేశారు. ఈ సీసీబీపీ ద్వారా ఇప్పటి వరకు 1000s of students 1000+ కంపెనీస్లో వాళ్ళ బ్రాంచ్ సీజీపీఏ బ్యాక్గ్రౌండ్ బ్యారియర్ కాకుండా పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ అయితే తెచ్చుకున్నారు. షేక్ అబ్దుల్ అనేటువంటి అతను స్విగ్గీలో డెలివరీ బాయ్గా వర్క్ చేస్తూ సీసీబీపీ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ అయితే పొందడం జరిగింది. అలాగే విక్రమ్ అనేటువంటి పర్సన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి కూడా దీనికి సంబంధించి జియో కంపెనీలో సీసీబీపీ ద్వారా సాఫ్ట్వేర్ డెవలపర్గా ప్లేస్ అయితే అవడం జరిగింది. వీళ్లను చూసిన తర్వాత మనకి వచ్చేటువంటి మొదటి ప్రశ్న, అసలు వీళ్ళు నేర్చుకున్నది ఏమిటి, వీళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఇంత ఎక్కువ శాలరీస్ వచ్చేటువంటి ఉద్యోగాలు ఎలా వచ్చాయి, అసలు ఇండస్ట్రీ స్కిల్స్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. అందులోకి వెళ్ళి మీరు బుక్ ఏ ఫ్రీ డెమో అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే అందులో సీసీబీపీ వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ టీమ్ మీకు క్లియర్గా గైడెన్స్ ఇస్తారు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని అడగవచ్చు. ఇట్ విల్ బి ఏ లైవ్ ఇంటరాక్షన్. ఫ్రెండ్స్, ఫస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి మీరు 17th November కానీ లేదా 18th November మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM మధ్యన డైరెక్ట్గా వాకిన్ డ్రైవ్కి అయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అటెండ్ అవ్వచ్చు. కాన్సెంట్రిక్స్ క్యాటలిస్ట్ సెజ్ యూనిట్ 1st floor NSL అరేనా సెజ్ ప్లాట్ నంబర్ 6 సర్వే నంబర్ 1 IDA ఉప్పల్ బిహైండ్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉప్పల్ రామానంతపూర్ రోడ్ హైదరాబాద్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ మనకి లొకేషన్ అయితే ఇచ్చారు. ఈ లొకేషన్కి మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా లేదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా అటెండ్ అవ్వచ్చు. మీకు టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ బీఈ బీటెక్స్ నాట్ ఎలివ్డ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. బీఈ బీటెక్స్ కాకుండా జనరల్ డిగ్రీ చేసినటువంటి వారు, అదర్ దాన్ బీఈ బీటెక్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి 17th November 2022 థర్స్డే అండ్ 18th November రోజున ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ కింద మీరు హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క కాన్సెంట్రిక్స్ కంపెనీలో పనిచేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి డే షిఫ్ట్ వచ్చేసి 7 AM నుంచి 4 PM మధ్యన, నైట్ షిఫ్ట్ వచ్చేసి 9:30 PM నుంచి 6:30 AM మధ్యన ఉంటుంది. వన్ వే క్యాబ్ ఫెసిలిటీ అనేది ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్కి, నైట్ షిఫ్ట్లో పనిచేసేటువంటి ఫిమేల్ క్యాండిడేట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ దీనికి సంబంధించినటువంటి వాకిన్ డ్రైవ్కి అయితే ఈ మంత్ 17th and 18th November ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు అటెండ్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి మీ మెయిల్ని సబ్మిట్ చేయండి. మీకు రిమైండర్ కూడా రావడం జరుగుతుంది.
సెకండ్ రిక్రూట్మెంట్ వచ్చేసి కాన్సెంట్రిక్స్ కంపెనీ నుండి వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి వీఆర్ హైరింగ్ అని చెప్పేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది, అది కూడా మీకు ఉన్నటువంటి కన్వీనియంట్ టైంలో. సో ఈ ఫామ్ని మీరు ఫిల్అప్ చేయాలి. మీకు సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్స్ అనేవి ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వెరిఫై ఆధార్ చేసుకోవాలి. అలాగే ఫాదర్ నేమ్కి సంబంధించి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ని మెన్షన్ చేయాలి. అండ్ ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించినటువంటి పిన్ కోడ్ ఇవ్వాలి. మీ స్టేట్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ లేదా తెలంగాణ అనేది మీరు ఇక్కడ ఈ పర్టికులర్ స్టేట్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించినటువంటి సిటీ ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్టికులర్ స్టేట్లో. తర్వాత చూసుకున్నట్లయితే ఆర్ యూ 18 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. అలాగే ప్రజెంట్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే వైజాగ్ ఉంది, హైదరాబాద్ ఉంది, అలాగే బెంగళూరు ఉంది. సో మీకు ఏది దగ్గర అనిపిస్తే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు ది వర్క్ లొకేషన్ అని చెప్పేసి అంటున్నారు, ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. అలాగే హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పేసి అంటున్నారు. సో ఇవి ఆల్రెడీ మనకి ఇన్పుట్స్ ఆల్రెడీ ఉంటాయి, మీరు మార్చలేరు. తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ 24/7 అని చెప్పేసి అంటున్నారు, సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి 12th డిప్లొమానా, డిగ్రీనా, గ్రాడ్యుయేటా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ నాట్ అలౌడ్ అనమాట ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి. ఫస్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఉంటే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. వర్క్ ఎక్స్పీరియన్స్ మంత్స్ అని చెప్పేసి అడుగుతున్నారు, 0 to 6 అని చెప్పేసి ఇవ్వండి. ప్రాసెస్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకి 2 types ఆఫ్ డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి, అడ్వైజర్ కస్టమర్ సర్వీస్, అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ అని చెప్పేసి. ఇందులో మనకి వాయిస్ అండ్ నాన్ వాయిస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాన్ వాయిస్ అంటే చాటింగ్ టైప్ అనమాట, వాయిస్ ప్రాసెస్ అంటే కాల్స్ మాట్లాడేది. తర్వాత డూ యూ హ్యావ్ ఏ టెక్నికల్ సర్టిఫికేషన్ అంటున్నారు, సో దీనికి సంబంధించి నో అని చెప్పేసి ఇవ్వండి. అలాగే మీరు దీనికి సంబంధించి ఇండియన్ లాంగ్వేజెస్లో ఏది మాట్లాడి అర్థం చేసుకోగలరు అని చెప్పేసి అంటున్నారు, మీకు వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఇవ్వండి. తర్వాత డూ యూ హ్యావ్ ఏ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటున్నారు, సో నో అని చెప్పేసి ఇచ్చి. ఇంకా మీరు ప్రీవియస్గా ఐబీఎంలో కానీ, దక్ష్, మినాక్స్లో కానీ, కన్వేర్ జీస్లో కానీ పనిచేసి ఉన్నారా అని చెప్పేసి అంటున్నారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి. అలాగే హ్యావ్ యూ బీన్ వ్యాక్సినేటెడ్ అగెన్స్ట్ కోవిడ్-19 అని చెప్పేసి అంటున్నారు, సో ఎస్ అని చెప్పేసి ఇచ్చి. ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఈ 2 checkboxలు క్లిక్ చేసి స్టార్ట్ అసెస్మెంట్ నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు వెంటనే అసెస్మెంట్ రాయొచ్చు. అండ్ స్టార్ట్ అసెస్మెంట్ లేటర్ అంటే తర్వాత అయినా కూడా మీరు అసెస్మెంట్ అనేది రాసుకోవచ్చు. మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది ఈ ఆప్షన్స్ క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత. సో ఆ మెయిల్లో మీకు ఆ పర్టికులర్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి లింక్స్ అయితే ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరు దీనికి సంబంధించినటువంటి అసెస్మెంట్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అసెస్మెంట్ రాసి పాస్ అయినటువంటి వారికి మళ్ళీ మీకు కాల్ అనేది వస్తుంది అనమాట కంపెనీ నుంచి. వారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు కాల్లో. అలాగే మళ్ళీ మీకు మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్ ద్వారా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి మీరు రిప్లై ఇచ్చి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్గా మన ఛానల్ ద్వారా ఈ కాన్సెంట్రిక్స్ కంపెనీకి చాలామంది క్యాండిడేట్స్ సెలెక్ట్ కావడం జరిగిందండి. సో మీరు కూడా అప్లై చేయండి, మీకు త్వరగా జాబ్ అయితే వస్తుంది. ఈ 2 recruitments మీకు ఏది కన్వీనియంట్ అనుకుంటే దానికి మీరు అప్లై చేసుకొని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అటెండ్ అవ్వచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.